బుద్ధి లేని అడ్డగడదు కాబట్టి ఇతను బుద్ధి లేని అడ్డగడదు కాబట్టి ఇతను ఎవరు ఇతను నేనే ఇతను అబ్బా ఏదోటి చేయడానికి ప్లీజ్ సిరీ సిరీ ఏంటి గొంతు మార్చారు నాకు పాట పాడేటప్పుడు గొంతు మార్చి పాడటం అలవాటు నువ్వు ఎందుకు ఇష్టం అనే కదా అడిగావు ఇప్పుడు చెప్తా విను అందగత్తెలు కనబడలేదని అననుకో మరి ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరుగదు మనసు మాదిరి ఎందుకంటే ఏమో ఎందుకు అని తెలియక తికమక పడుతున్నది మది ఇంతకంటే వేరే అందగత్తెలు కనబడలేదని అననుకో మరి ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరుగదు మనసి మాదిరి బుంగమూతి పెట్టినా నిరాకరించి పళ్ళు నూరి తిట్టినా మహాద్భుతం అనేటుగానే ఉంది అనుకున్నా ఇదేదో పిచ్చి కదా మరి అనెవ్వరైనా అంటే నిజమేనని ఒప్పేసుకుంటా అంతేగాని నీ వెనకనే పడిన మనసుని ఒత్తొద్దు అని నేనేమైనా ఆపగలనా కొంతమంది కోసమే కుర్రాళ్ళు అంత కొట్టుకుంటే లోకమందు ఎన్ని వేల జంటలుండవేమో నా కళ్ళతో చూస్తే సరే నిన్ను మించి మరొకరు లేరని అంటారు కదా ఎవరైనా అలా అన్నారని ఊరంతా వచ్చి నిన్నే నా కళ్ళతోటి చూస్తానంటే చూడగలనా ఇంతకంటే వేరే అందగత్తెలు కనబడలేదని అననుకో మరి ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరుగదు మనసి మాదిరి ఎందుకంటే ఏమో ఎందుకు అని తెలియక తికమక పడుతున్నది మది ఇవన్నీ ఇందాకే ఎందుకు చెప్పలేదు చెప్పు ఎందుకు చెప్పలేదు నువ్వు ఎదురుగా ఉంటే నీతో ఏంటి నీతో ఏంటి నాతో నేను మాట్లాడుకోవడం చాలా కష్టాలు ఉంటాయి సిరి మరి కొంచెం సింపుల్ గా చెప్పావరు బాబు ఐఎమ్ సారీ బయటకు గెంటేసినందుకు ఒకసారి పైకొస్తారా ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకుంటానంటేనే వెంకీ ఇప్పుడే కదా యుద్ధం ముగిసింది మళ్ళీ శంఖం ఉందంటావేంటి
Will you? Marry me. I love you. హాయిగా పెళ్లి చేసుకుందాం. అబ్బా ముందు మీరు పైకి రండి చూద్దాం. వండర్ఫుల్, ఇంకోసారి అడిగితే ఒప్పేసుకున్నట్టుంది. అడిగినా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళొచ్చావురా? నాకంతా తెలుసు. ఎందుకురా నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ, ప్రభావతిని మోసం చేస్తూ, ఆ ఉదయ్ గారిని మోసం చేస్తూ? నీ మోసాన్ని నేను చేయట్లేదమ్మా. ప్రభావతి అంటే నాకు నిజంగా ఇష్టం లేదు. ఎరా, అమ్మాయిని ఇష్టపడడానికి ఒక్క కారణం కూడా లేదు కదా? లేదమ్మా. మరి ఇదేంటి బంగారం? కత్రినా ఐశ్వర్యాలా అంటే కొంతమంది కోసమే. అబ్బా ఐశ్వర్య కదమ్మా, కరీనా. మరింకే అమ్మా, నేను నాన్నగారి ఆశ నెరవేర్చడానికి దగ్గరలో ఉన్నా. ఈ సమయంలో నువ్వు నన్ను? ఓరే అమాయక చక్రవర్తి, రేపొద్దున నీకు న్యూస్ రీడర్గా ఆయన ఛానల్లో ఉద్యోగం ఇచ్చారే అనుకో, ఆ పిల్ల ప్రభావతి వచ్చి నన్ను చూసుకోవడానికి వచ్చిన వెంకీ మీ ఛానల్లో పనిచేస్తున్నాడని ఉదయ్ గారిని అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తారు? అంటే నన్ను వాడుకుంటున్నారామా? ఫుల్గా ఆడుకుంటున్నాడ్రా. చూడరా, న్యూస్ ఈ ఉదయ్ టీవీలో కాకపోతే ఏ అజయ్ టీవీలోనో లేకపోతే ఏ విజయ్ టీవీలోనో చదువుకోవచ్చు, కానీ ప్రభావతిని కాకపోతే ఇంకొక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోగలవా? నీకు చాలా మంది అమ్మాయిలతో స్నేహం ఉన్నా ప్రభావతి గురించి నా దగ్గర మాట్లాడినట్టు వేరే ఏ అమ్మాయి గురించి మాట్లాడలేదురా. నా మాట విని తొందరగా ఏదో ఒకటి చేయరా. దేనికి? సాయంత్రం సమాచారం ఫస్ట్ బులెటిన్ ఈరోజే, వెళ్ళి రెడీ అవ్వు. అవును, బాస్కి మ్యారేజ్ ఫిక్స్ అయిందంట. అయ్యో వెంకీ, రేపటి నుంచి ఉద్యోగం మానేసి పెళ్ళిళ్ళ పేర ఆఫీస్ ఏదైనా పెట్టుకో. నానా పనులు చేసి చిచ్చి. హే వెంకీ, కమోన్ ఇన్. యు నో I'm the happiest man under the sun today. అవును, ఇప్పుడు వచ్చేవేంటి? నేను బయటికి వెళ్ళాలి, నాకు ఒక ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్ ఉంది. ఎంగేజ్మెంటా? శిరీష్తో చిన్న షాపింగ్, ఎంగేజ్మెంట్, మై ఎంగేజ్మెంట్. రేపే శిరీష్కి నాకు ఇస్తాను. మీకు విషయం చెప్పండి సార్. కొంప తీసి రాజీనామానా ఏంటి? అవును సార్. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాడు వామన్ రావు. సారీ అండి వామన్ రావు గారు, బాస్ మీకు కూడా అవకాశం ఇస్తారులేండి, కాస్త వెయిట్ చేయండి. పిచ్చి కళ్యాణి, ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. ప్యాంట్ మర్చిపోయారండి. స్క్రీన్ మీద కనిపించే వాటికి డబ్బులు ఖర్చు పెట్టాలి, కనిపించిన దానికి డబ్బులు ఖర్చు పెట్టకూడదు కదా, వేస్ట్ కదా.
నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాడు వామన్ రావు. సో మీరు ప్రేమించిన శిరీషే నా ప్రభావతి సార్. వెంకీ, నీ స్పీడ్కి నీకు ఏ అమ్మాయినా దొరుకుతుంది. నా అనుమానం నీకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండి ఉంటారు. నువ్వు శిరీషను చేసుకుంటాను కానీ నీ మాజీ ప్రేస్లు అందరూ మానవహారం చేశారనుకో, మహాత్మా గాంధీ రోడ్డు సరిపోదు. నా మాట విను, శిరీషను నాకు వద్దే. లేదు సార్, నేను జీవితంలో ఇష్టపడ్డ ఒక్కగానో ఒక అమ్మాయి ప్రభావతి. వెంకీ, దిస్ ఇస్ మై ఆర్డర్. శిరీషను నాకు వదలేదనుకో నీ ఉద్యోగం పీకేస్తా. నేను రాజీనామా చేశాక మీరు పీకాల్సిన అవసరం రాదు సార్. మూడేళ్ల క్రితం గుర్తుందా, కాలేజ్ యానివర్సరీ ఫంక్షన్లో యాంకరింగ్ బాగా చేసేవని నిన్ను తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టాను, నీ కళ నిజం చేసుకునే అవకాశం ఇచ్చాను. కృతజ్ఞుడా. అసలు విశ్వాసం అంటే ఏంటో తెలుసా? అయినా నువ్వు నాకు హెల్ప్ చేసావని తప్ప నువ్వు అంటే నాకు ఎప్పుడు చిరాకే. ఆఫీస్లో ఆడవాళ్ళతో కబుర్లు, సీనియర్లతో అగౌరవంగా మాట్లాడడం, జీతానికి మాత్రం టైంకి రెడీ. ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం రాదు రాదుంటేనే నా మీద ద్వేషం బాగానే ఎక్స్ప్రెస్ చేశారు సార్. నువ్వంటే నాకు అంత ద్వేషం, ఆ ద్వేషమే నన్ను మాట్లాడించింది. నిజంగా మీరు ప్రభావతిని ప్రేమించుంటే ఆ ప్రేమ కూడా మీతో ఇలాగే మాట్లాడించేది. కానీ మీరు ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేరు, ఎందుకంటే మీరు ప్రేమించలేరు కాబట్టి. నేను చేస్తాను, ఇప్పుడు వెళ్ళి ప్రభావతికి నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తాను. నాకు ఈ సాయంత్రాలు వద్దు, ఆ సమాచారాలు వద్దు, ప్రతి నెల 15 రోజులు లేట్గా వచ్చి మీ జీతం వద్దు. నన్ను వదిలేను సార్, నా జీవితం ఏదో నేను చూసుకుంటా. సార్, 4 ఏళ్ల క్రితం ప్రభావతి ఇష్టపడింది నన్ను. మరి 4 ఏళ్ల తర్వాత? 4 ఏళ్ల తర్వాత కూడా ప్రభావతి ఇష్టపడింది మీలో చూసింది నన్నే. హౌ సాడ్. కానీ శిరీష పెళ్లి చేసుకోబోయేది మాత్రం నాలో చూసింది నన్నే. నేను చేసుకునేవన్గా వెంటనే వెళ్ళి ప్రభావతికి నిజం చెప్పేస్తా. మీరు నన్ను కొట్టినా చంపినా ప్రభావతి మాత్రం నాదే. ఏంటి ప్రభావతి నీదా? శిరీష్తో నా ఎంగేజ్మెంట్ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే, పెళ్ళేదాకా నిన్నేం చేయాలో వచ్చాక ఆలోచిస్తా.